ఇలాంటి కుట్రలకి ఇలాగా సామాన్యుల్ని ఇరికించే ప్రయత్నాలు చేయడానికి మాత్రమే పనిచేస్తారు సార్ ఇంత ఆర్గనైజ్డ్గా ఈ క్రైమ్ ఎందుకు ఇది క్రైమే సార్ ఒక ఒక దళితుడి మీద తప్పుడు ఆరోపణ చేయటం తప్పుడు నెపం తప్పుడు కేసు పెట్టడం కూడా అది ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి వస్తుంది సార్ అయితే ఇదంతా క్రియేట్ చేసింది ఎందుకు అంటే నేను జగన్ కోసం పనిచేసి జగన్ కోసం జగన్ గెలుపులో భాగస్వామి అయిన సార్ అదే జగన్ నన్ను ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టాడు సార్ అతను ప్రశ్నించానని ఇప్పటికి ముప్పై ఉన్నాయి సార్ నా మీద ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టారు ముప్పై కేసులు ముప్పై కేసులు ఉన్నాయి సార్ పదిహేను రోజులు కోర్టుకి తిరుగుతున్నాను సార్ నా మీద రౌడీ రౌడీషీటర్ ముద్రేసి మొత్తం సర్క్యులేట్ చేయించి నన్ను నైతికంగా సమాజంలో ఆల్మోస్ట్ చంపేశాడు సార్ అతను ఓకే అంటే మీ మీద దొంగ కేసులు ఉన్నాయి అనేది అది ముందా తర్వాత ఇప్పుడు అవి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు సార్ రెండు వేల ఇరవై ఫెబ్ అక్టోబర్ పద్నాలుగుని నేను అతను వ్యతిరేకించడం మొదలు పెట్టాను సార్ ఇది కాకినాడ సిబిసిఎన్సీ ఆస్తుల కోసం ఓకే ప్రతి కేసు ఆ తర్వాత డేట్ లో వచ్చింది సార్ నా మీద ఇప్పుడున్న ముప్పై కేసులు ముందు ముందు ఒక్క కేసు అంటే ఎప్పుడూ రెండు వేల ఆరులో చిన్న చిన్న తగాదా కేసులు అవి ఎప్పుడూ కాంప్రమైజ్ అయిపోయి సార్ ఆ టైంలో నాకు ఇరవై ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల టైం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు లేదు సార్ నా మీద ఈ అక్టోబర్ పద్నాలుగు తర్వాత నుంచి ఇప్పటికి ముప్పై కేసులు ఉన్నాయి సార్ నా మీద ముప్పై కేసులు ఇరవై రెండు రోజులు జైలు చేశాను సార్ రౌడీ షెటర్ ముద్రయించుకున్నాను ఇతనే వేసాడు చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ప్రయత్నించాం సార్ పంతొమ్మిదిలో జగన్ రెడ్డి మమ్మల్ని నేరస్తులుగా ఖైదీలుగా రౌడీ షెటర్లుగా మార్చాలని ట్రై చేస్తే ఓడించాలని ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని శాసనసభ్యులుగా చూడాలనుకున్నాడు సార్ ఆయన చట్ట సభలకు తీసుకెళ్దాం అనుకున్నాడు ఎందుకంటే ఇతనికి నష్టం జరిగితే వీళ్ళ వర్గాల తరపున ఒక సీఎంని దుర్మార్గుని కూడా ఎదిరి ఎదిరిస్తున్నాడు ఇలాంటి చేతికి చట్టం కూడా చట్టసభ కూడా అందుబాటులో ఉంటే ఆ వర్గాలకు ఇంకా మేలు చేసుకుంటారు యువత ఏళ్ళు అని చెప్పి ఆయన మమ్మల్ని అంత గొప్పగా చూస్తే ఈ దుర్మార్గుడు మాత్రం మమ్మల్ని కనీసం అసెంబ్లీ గేటు కూడా మమ్మల్ని తాకనివ్వకూడదు ఇప్పుడు నేను తప్పుడు మనిషిని అనుకోండి సార్ పోటీ చేసి నా మీద మంచి క్యాండిడేట్ని పెట్టి గెలిచి చూపించాలి జగన్ మంచి క్యాండిడేట్ని పెట్టి గెలిచి చూపితే అరే గతంలో టీడీపీకి నోట్లు వచ్చి నేను పోటీ చేయడం వల్ల ఆ ఓట్లు కూడా తగ్గిపోయి అయితే నేను తప్పుడు మనిషినేమో అనే భావన నాకు కలుగుతుంది కానీ నాకు పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా వీడికి అసలు పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు వీడిని మొత్తం బ్యాట్ చేసేయండి వీడికి కనుక సీట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసేలాగా రెచ్చగొట్టండి సో వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు ఒకవేళ పార్టీయా కార్యకర్త అనుకుంటే ఎవరికైనా పార్టీ అని నేను కూడా పార్టీ అంటాను సరే రాజేష్ ఇప్పుడు కాదు లేకపోతే ఇక పాలనా చోటకి అని కానీ అంటే ఎస్సీలకు సీట్ ఇచ్చి మళ్ళీ మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ సార్ ఇది ఆయన ముందుకెళ్ళినా పొరపాటే వచ్చిన పొరపాటు అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాడు అలాంటప్పుడు నాకు ఇంత విలువ ఇచ్చిన వాళ్ళ కోసం ఇంత చాలా గొప్ప అవకాశం సార్ నాకు అయితే ఎందుకంటే కలెక్టర్ ఆఫీసుల ముందు మండల ఆఫీసుల ముందు ధర్నాలు రాస్తారు కొలు చేసి మాకు హక్కులు కావాలని అడిగిన మేము డైరెక్ట్ గా అసెంబ్లీకి వెళ్ళి చట్టం చేసే దగ్గరే ఉండి మా వర్గాలకు అనుకూలమైన చట్టం చేయించుకునే గొప్ప అవకాశం ఇది నాకు అంటే ఇలాంటి అవకాశాన్ని కూడా ఇలాంటి పెద్దల కోసం మనం వదులుకున్న తప్పు లేదు